మార్చి 22వ తారీఖు బుధవారంన మనకు ఉగాది రానుంది. ఈ ఉగాది అనేది తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండగ. అంతేకాకుండా ఈ ఉగాది నుండే తెలుగు వారి యొక్క కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఉగాది రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకోండి. ఆ రంగు చీరను కట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా మీ పైన, మీ కుటుంబం పైన ఉంటుంది. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు లేకుండా, అలానే మీ భర్త సంపూర్ణ ఆరోగ్యం, డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో మీకు డబ్బుకి కానీ లేదా సంతోషానికి కానీ లోటు లేకుండా ఉంటుంది. అయితే ఉగాది అంటే నక్షత్ర గమనమని అర్థం. ఉగాది రోజున ముఖ్యంగా కొత్త పనులను మొదలు పెట్టడం కానీ, కొత్త వ్యాపారాలను ఓపెన్ చేయడం, అంటే కొత్తగా షాప్స్ ఏవైనా పెట్టినా, కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నా ఉగాది రోజు మొదలు పెడితే ఆ పనిలో అద్భుతంగా విజయాలు సాధిస్తారు అని మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం. అంతేకాకుండా మనకు శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి. అయితే ఉగాది రోజున కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలి అనుకున్నా ఆ రోజు ప్రారంభించుకోవచ్చు. అంతేకాకుండా ఉగాది రోజున విద్యార్థులు తమ కొత్త పుస్తకాలను ఉగాది రోజు పూజలో పెట్టి పూజించిన తర్వాత కొత్త పుస్తకాలలో ఆ రోజు అంటే ప్రారంభించాలి. ఏదైనా అంటే మీరు ఒక నోట్బుక్ తీసుకున్నారు అనుకోండి, ఆ నోట్బుక్కి ఉగాది పూజలో పెట్టి పూజించిన తర్వాత ఆ నోట్బుక్ పైన మీ పేరైనా రాసుకోండి, అలా ప్రారంభించండి ఉగాది రోజు. అలా చేయడం వల్ల విద్యాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది అని పురోహితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఉగాది రోజున దందాలకి కూడా పూజ చేస్తారు అని మన పురోహితులు, అలానే శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక ఉగాది రోజున ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని కానీ లేదా మీ ఇంటి దేవతను కానీ పూజించండి. ఇక ఉగాది రోజు మీ ఇంటి దైవాన్ని కానీ మీ ఇష్ట దైవాన్ని కానీ మనస్ఫూర్తిగా పూజించడం వల్ల మీకు ఆ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగాను చాలా బాగుంటుంది ఈ సంవత్సరంలో. ధనానికి లోటు లేకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అందుకే ఉగాది రోజు ఖచ్చితంగా పూజలు, అంటే మీ ఇష్ట దైవాన్ని పూజించి, తర్వాత లేదంటే మీ కులదైవాన్ని పూజించి, అలానే ఉగాది పచ్చడి చేసి ఉగాది పచ్చడిని ముందుగా మీ ఇష్ట దైవానికి కానీ లేదా మీ కుల దైవానికి కానీ నైవేద్యంగా పెట్టి, తరువాత మీ ఇంట్లో ఉన్న వారంతా కూడా ఇష్టంగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి. అలా చేయడం వల్ల సంవత్సరం మొత్తంలో వచ్చే కష్ట సుఖాలన్నీ కూడా ధైర్యంగా ఒకే విధంగా ఎదుర్కోగలుగుతారు. అంటే మనం కష్టం వచ్చింది అని బాధపడకుండా, అలానే విజయం కలిగింది అని ఎక్కువగా ఆనందించకుండా కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తారు. అలా స్వీకరించాలి కూడా. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడిని చేసి దేవతలకు నైవేద్యంగా పెట్టి తరువాత ఇంట్లో ఉన్న వారు స్వీకరిస్తారు. మనకు ఉగాది రోజే, అంటే తెలుగు వారికి ఉగాది రోజే కొత్త సంవత్సరం ప్రారంభం. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉగాది పచ్చడిని తినడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఒకే విధంగా ఉంటారు అని, ఎక్కువ కష్టం వచ్చినా ఎక్కువ బాధలు వచ్చినా ఒకే రకంగా స్వీకరించాలి అని ఉగాది పచ్చడి యొక్క అర్థం. అయితే ఉగాది రోజున ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న టెంపుల్కి కానీ లేదా మీకు ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవం యొక్క టెంపుల్ని దర్శించడం చాలా మంచిది అని చెబుతున్నారు పురోహితులు. అయితే ఖచ్చితంగా ఉగాది రోజున ఖచ్చితంగా మీరు ఏదైనా గుడికి వెళ్ళి మీ సమస్యలను చెప్పుకొని అక్కడ కొంచెం సేపు కూర్చొని మీ యొక్క సమస్యలను మనస్ఫూర్తిగా చెప్పుకొని భక్తి శ్రద్ధతో ఆ దైవాన్ని దర్శించుకొని రండి. అలా చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా దైవానుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు. అయితే ఉగాది రోజున ఆడవారు మర్చిపోకుండా
ఈ రంగు చీరను కట్టుకోండి. ఈ రంగు చీరను కట్టుకోవడం వల్ల ఎలా సంపద కలుగుతుంది, ఎలా ఆరోగ్యం ఐశ్వర్యం అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కలుగుతుందండి. ఎందుకు అంటే మన నిత్య జీవితంలో మనం చేసే పనులపైన, అలానే మనం వేసుకునే దుస్తులు, అలానే మనం ధరించే గాజులు, ఇలా కొన్ని వస్తువుల వల్ల కూడా మన జీవితం పైన, అంటే నెగటివ్ ఎనర్జీ అలానే పాజిటివ్ ఎనర్జీ అని రెండు ఎనర్జీస్లో మనం వేసుకునే దుస్తులు అనేవి మనకు అనుకూలంగా ఉండాలి. అంటే మనం వేసుకునే దుస్తులు అనేవి కూడా ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీకి కలిగి దగ్గరలో ఉండాలి. అప్పుడే మన జీవితం పైన, మన నిత్య జీవితం పైన పాజిటివ్ ఎనర్జీ పడుతుంది. అలా పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతాము. అయితే లక్ష్మీదేవికి ఇష్టం కూడా ఆకుపచ్చ రంగు దుస్తులు కానీ, ఎరుపు రంగు దుస్తులు కానీ, పసుపు కలర్ దుస్తులు కానీ వేసుకోవాలి. అలా ఆ మూడు రంగుల దుస్తులు వేసుకోవడం వల్ల ఆ మూడు రంగులు కూడా శాంతికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి చిహ్నంగా చెప్పబడతాయి. అంతేకాకుండా ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవతకి అతి ప్రీతికరం. కాబట్టి ఈ రంగు దుస్తులను వేసుకోవడం వల్ల మీ జీవితం పైన లక్ష్మీదేవి కటాక్షమే కాకుండా చాలా అనుకూలమైన శక్తులు మీకు కలుగుతాయి. మనం వేసుకునే గాజులు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. అప్పుడే మన జీవితం ఇంకా అద్భుతంగా, ఆనందంగా మారుతుంది. మనం వేసుకునే గాజులు కూడా ఎరుపు రంగులో కానీ, ఆకుపచ్చ రంగులో కానీ, లేదా పసుపు కలర్లో కానీ, లేదా గోల్డ్ కలర్లో కానీ ఉండే విధంగా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఆ గాజుల యొక్క రంగు, అలానే ఆ చీర యొక్క రంగు మన జీవితం పైన చాలా పాజిటివ్ ఎనర్జీని చూపిస్తాయి. అంతేకాకుండా ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇప్పుడు నేను చెప్పిన రంగు చీరలు, గాజులు వేసుకొని మీ ఇష్టదైవాన్ని, అలానే లక్ష్మీదేవిని పూజించి ఏదైనా మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి రావడం వల్ల సంవత్సరం అంతా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకు అంటే మనం ఆ దైవానికి ఇష్టమైన రంగులు, అలానే మనకు శాస్త్రపరంగా కూడా ఈ రంగు గాజులు చాలా బాగా కలిసి వస్తాయి అని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ రంగు గాజులు, ఈ రంగు చీరలు కట్టుకొని మీరు ఉగాది పండుగను జరుపుకోండి. అలానే ఉగాది పండుగ అంటే ముఖ్యంగా పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణంలో కూడా మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అనే విషయాన్ని మీరు మీ పురోహితులను, అనుభవజ్ఞులైన పురోహితులను కలిసి అడగవచ్చు. అలానే మీ రాశిని బట్టి ఏ దైవాన్ని ఎక్కువగా పూజిస్తే మీకు ఎక్కువగా కలిసి వస్తుందో కూడా తెలుసుకొని ఆ ఇష్ట దైవాన్ని లేదా మీ అదృష్ట దైవాన్ని పూజించడం వల్ల కూడా ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఉగాది రోజున ఆకుపచ్చ రంగు చీరను కానీ, ఎరుపు రంగు చీరను కానీ, పసుపు కలర్ చీరను కానీ కట్టుకోవాలి. అలానే మీ చేతికి ఆకుపచ్చ రంగు గాజులు కానీ, పసుపు కలర్ రంగు గాజులు కానీ, అలానే గోల్డ్ కలర్ రంగు గాజులు కానీ వేసుకోవాలి. కాదని వేరే కలర్స్ ఉంటే కూడా, ఇప్పటి వరకు మీకు ఉంటే కూడా ఉగాదిలోపు వాటిని తీసేసి ఖచ్చితంగా ఉగాది రోజు నేను చెప్పిన రంగు దుస్తులను, గాజులను ధరించండి. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో ఉండండి.